హలో, వెల్కమ్ టు బీ బెటర్ యూ. మెగాస్టార్ చిరంజీవి అంటే మన మైండ్లోకి వచ్చేది ఒక మంచి యాక్టర్, ఒక మంచి డాన్సర్, ఒక మంచి మనిషి. అంతేనా? అంతేకాదండి, ఆయన ఒక మంచి స్నేహితుడు కూడా. అవునండి, మెగాస్టార్ చిరంజీవి చిన్ననాటి క్లాస్మేట్స్తో ఎంతో స్నేహంగా ఉంటారు. ఒకరు ఇద్దరు కాదు, ఆయన స్నేహితులది సినిమా రీల్లా చాలా పెద్ద జాబితా. వారందరితో ఎప్పుడూ టచ్లో ఉంటారు, వీలైనప్పుడల్లా కలుస్తుంటారు. ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానన్న ధైర్యం ఇస్తుంటారు. పువ్వాడ రాజరాజేశ్వరరావు, కత్తుల సత్యప్రకాష్ వీళ్ళిద్దరూ చిరంజీవికి 7th క్లాస్లో క్లాస్మేట్స్. రాజరాజేశ్వరరావు బిజినెస్ చేస్తుంటే సత్యప్రకాష్ భీమవరంలో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ తర్వాత బీకామ్ చదివేటప్పటి మిత్రుల్లో మద్దిపట్ల శర్మ రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. నర్సయ్య సినిమాల్లోనే ప్రొడక్షన్ విభాగంలో పనిచేసి విశ్రాంతి తీసుకుంటున్నారు. చినమామిడిపల్లికి చెందిన నాయుడు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. వేర్వేరు ఉద్యోగంలో ఉన్న వీళ్ళంతా నాతో పాటు అప్పటి నుంచి ఇప్పటి వరకు కలిసి ప్రయాణించారు. అయితే కాలేజీ రోజులో నిజమైన స్నేహాన్ని అన్ని కోణాల్లోనూ ఆస్వాదించింది శేఖర్తో. తన పూర్తి పేరు ఎంజేటి సాయి వెంకట చంద్రశేఖర్. ఇద్దరం కలిసి చెన్నైలో రాత్రి కళాశాలలో ICWA చదివేవాళ్ళం. పగలు నేను ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. అప్పుడు మొదలైన మా స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది అని చెబుతారు చిరంజీవి. కరోనా కన్నా కొద్ది రోజుల ముందే చిరంజీవి తమ ఇంట్లో పార్టీకి హైదరాబాద్లోని స్నేహితులందరినీ పిలిచారు. ఆ రోజు రాత్రి వారంతా చాలా ఉద్వేగానికి లోనయ్యారట. దాని కారణం లేకపోలేదు. వారిలో ముగ్గురు ప్రాణాన్ని నిలబెట్టింది చిరంజీవి. సరైన సమయంలో స్పందించి ఒకరికి కాలేయ మార్పిడి ఆపరేషన్, ఇద్దరికి గుండె ఆపరేషన్లు చేయించడం వల్ల వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. ఇక శేఖర్కైతే ఆదర్శం, స్ఫూర్తి, ప్రేరణ అన్ని పదాలకే అర్థం చిరంజీవి. December 31st అందరూ పార్టీ చేసుకునే సమయంలో చిరంజీవి ఆంజనేయ స్వామి ధ్యానంలో గడపడం చూసిన శేఖర్ తాను పార్టీలు మానేశారు. ఆరోగ్యకరమైన జీవనశైలి అలవర్చుకున్నారు. మద్రాసులో చదువుకునేటప్పుడు మేమిద్దరం కలిసి ఒకరోజు వర్షంలో కటౌట్ కింద తలదాచుకున్నాం. పైకి తలెత్తి చూస్తే కటౌట్లో రజనీ, కమల్ ఉన్నారు. ఎప్పటికైనా అలాంటి కటౌట్ మీద మన బొమ్మ ఉండాలి అన్నాడు చిరంజీవి. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరిన మొదటి సంవత్సరం అది. టీలు, రస్కులు, అరటిపళ్ళతో కడుపు నింపుకుంటున్న రోజుల్లో తను అన్న మాటకు నవ్వొచ్చింది. కానీ సంకల్ప బలంతో కోరిక నిజం చేసుకున్నాడు. అప్పటి వరకు మా నాన్న రికమెండేషన్తో ఏదో ఒక ఉద్యోగం చేసుకుందామనుకున్న నేను చిరంజీవిని చూసే సొంతంగా స్కూల్స్ పెట్టి నా కాళ్ళ మీద నిలబడ్డాను. ఆ తర్వాత మా అబ్బాయి సివిల్స్లో మొదటిసారి సీటు రాలేదని దిగులు పడితే చిరంజీవికి దగ్గరికే తీసుకువచ్చాను. ఏం చెప్పాడో ఎలా చెప్పాడో కానీ మా అబ్బాయి పట్టుదలగా చదివి ఐపీఎస్ అయ్యాడు. మా స్నేహం నన్నే కాదు, మా అబ్బాయిని ప్రభావితం చేసింది అని చెబుతారు శేఖర్. అలా స్నేహితులంతా తమ జీవితాలను తరచి చూసుకుని ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నామంటే అందుకు కారణం చిరంజీవితో తమ స్నేహమేనని తీర్మానించుకుని ఉద్వేగానికి లోనయ్యారట. వారి ఆత్మగౌరవానికి భంగం కలగకుండా చూసుకుంటూనే అవసరమైన చేయూతను అందించే చిరంజీవిలో వారు స్నేహితుడనే కాదు, మార్గదర్శిని చూస్తారు. వాళ్ళకి నేను శంకర్ బాబుని, వరప్రసాదుని, నేనంటే ఎంత ప్రేమో అంత గౌరవం కూడా అంటూ స్నేహితులను తలుచుకునే ఆయన వారితో కలిసి ఉన్న సమయమంతా కాలేజీ కబుర్లు గుర్తు చేసుకుంటూ సరదాగా గడిపేస్తారు. అదండి సంగతి. అందుకే ఆయన స్నేహంలోనూ మెగాస్టార్. మనకు ఎన్నో విషయాలలో ఇన్స్పిరేషన్గా నిలిచిన చిరంజీవి గారు స్నేహంలో కూడా మనకు ఇన్స్పిరేషనే కదా. సో వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.